అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ ఎడ్యుకేషన్ హబ్. సో ఈ వీడియో అయితే మనం ఆర్జీకేటీ సెట్కి సంబంధించి ఎవరైతే ర్యాంక్ కార్డ్స్ వచ్చాయో, సో ర్యాంక్ కార్డ్స్ బేస్డ్ కౌన్సిలింగ్కి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది కాబట్టి, సో ఎవరికైతే సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీడియో అయితే ఇస్తున్నాము. ఆల్రెడీ మనము మార్క్స్ లేటెస్ట్గా వాళ్ళ మార్క్స్ బేస్డ్ మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే ఇచ్చాము, రీసెంట్గానే ఇచ్చాము. సో మీకు ఏమైనా డౌట్స్గా ఉంటే మీరు అది కూడా చూసుకోండి. సో యాక్చువల్గా ఏంటంటే మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది జనవరి 4 నుంచి అయితే ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి 4 నుంచి జనవరి 9 వరకు అన్ని కేటగిరీస్ వాళ్ళను రమ్మన్నారు. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరినీ కూడా జనరల్ మెరిట్ ప్రకారం రమ్మన్నారు అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ వీళ్ళు ఆర్జీకేటీ సెట్ మనకు కన్వీనర్ వాళ్ళు మనకు మెన్షన్ చేసింది ఏంటంటే, సో ఎవరైతే మనకు ఈ కౌన్సిలింగ్కి వస్తారో వాళ్ళకి సీట్లు అయితే అందరికీ ఇవ్వలేము అనేది కూడా మెన్షన్ చేశారు. సో కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, యాక్చువల్గా అది ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాల్ ఫర్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్ అన్నారు. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని పిలుస్తున్నారు కాబట్టి అందరికీ సీట్లు అది గ్యారంటీగా అయితే ఇవ్వలేము అనేది అయితే మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఎందుకు ఇలా పిలుస్తున్నారంటే 1 ఫేజ్లోనే 2nd ఫేజ్ అయితే లేదనమాట. సో ఓన్లీ ఒకే ఫేజ్లో కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి అనేది మెన్షన్ చేశారు. ఇదివరకు నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో కూడా చూసి మేము చేయడం జరిగింది. సో కౌన్సిలింగ్స్ అయితే మనకు ఆర్కే వ్యాలీ, నూజివీడు క్యాంపస్లో అయితే ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకోండి. ఆల్రెడీ మన వీడియోస్ అయితే చేసాం, చెక్ చేసుకోండి. ఫీజు అయితే సే 3,500 అయితే కట్టాలి. సో ఒకవేళ ఎంప్లాయీస్ కానీ లేదంటే ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కాని వాళ్ళైతే ఆ అమౌంట్ అయితే కట్టాలి. దీనికి సంబంధించి కూడా మన వీడియోస్ అయితే మెన్షన్ చేశాము. సో ఇప్పుడు ఏంటంటే మనకు మన కట్ ఆఫ్ గురించి సే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకు 4th తారీఖే జనరల్ మెరిట్ నుంచి రమ్మన్నారు. సో ఫస్ట్ డే మార్నింగ్ 200 మెంబర్స్, ఆఫ్టర్నూన్ వచ్చి 200 మెంబర్స్, టోటల్గా 400 మెంబర్స్ రమ్మనడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకు ఫిఫ్త్ అలాగే ఉంది. 6th, 7th, 8th చూస్తే మనకు యాక్చువల్గా ఓసీ వాళ్ళని 8th వరకు పిలిచారు, కానీ 9th వచ్చేందరికి సే ఓన్లీ బీసీ వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉన్నారనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బీసీలో మనకు ఇక్కడ చూస్తే కేటగిరీ సే 5,000 వరకు మార్నింగ్ సెషన్లో ఉంది. అంటే బీసీ ఏబిసిడి అందరూ కూడా అనమాట, ఈవెన్ ఈ కూడా అనమాట. బట్ ఈ బీసీ ఏ వచ్చి మళ్ళీ 5,001 నుంచి 7,000 వరకు ఉంది. యాక్చువల్గా ఇక్కడ మనకు చూస్తే నంబర్ ఆఫ్ సీట్లను బట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది, లేదంటే ఓపెన్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది, అలాగే బీసీ వాళ్ళకు కానీ ఎస్సీ వాళ్ళకు కానీ ఎస్టీ వాళ్ళకి కానీ అలాగే అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము కట్ ఆఫ్లోకి వెళ్ళామనుకోండి, క్లియర్గా కట్ ఆఫ్లోకి మనం వెళ్తే, సో ఈ కట్ ఆఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అప్రాక్సిమేటెడ్ కట్ ఆఫ్ అయితే మీకు ఇస్తున్నాను. సో ఈ అప్రాక్సిమేటెడ్ కట్ ఆఫ్ అంటే మీకు వచ్చినటువంటి ర్యాంక్ బేస్డ్, సో మీకు ఉన్నటువంటి ర్యాంక్ ఏ రేంజ్లో ఉంది, మీకు ర్యాంకు మీకు వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది. యాక్చువల్గా ఇది చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వడం జరిగింది. సో చాలామంది పదే పదే అడుగుతున్నారు. సో ఇదే అనేది నేను ఖచ్చితంగా అయితే మనం ఎవరు కూడా చెప్పలేము, బట్ ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి. జస్ట్ ఒక సేఫ్ సైడ్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ మనకు కేటగిరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఏంటంటే మనకు 15% సీట్లు అనేవి ఓపెన్ టు ఆల్ అన్నారు. అంటే సే ఇది 15% ఆఫ్ సీట్లు మెరిట్ బేస్డ్ కాబట్టి, అంటే 4,000 సీట్ల్లో 15%, అంటే నేను ఈడబ్ల్యూఎస్ కాకుండా చెప్తున్నాను. సో 4,000 కాకుండా 15% సీట్లు వచ్చి సే అంటే 600 సీట్లు అనమాట. ఈ 600 వచ్చి టాప్ మెరిట్, అంటే ఏపీ వాళ్ళు కావచ్చు లేదంటే తెలంగాణ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి బేసిక్గా వీటిని నాన్ లోకల్ అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. బట్ ఎవరు మెరిట్గా ఉంటే వాళ్ళకైతే ఇచ్చేస్తారు. అంటే లోకల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఒకటి లోకల్ రీజన్ అవుతుంది, 8 జిల్లాలు. అది దీని వరకు మనం ఆల్రెడీ వీడియో చేశాము. అలాగే 5 జిల్లాలు రాయలసీమ ప్లస్ నెల్లూరు ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ ఇంకొక లోకల్ రీజన్ అవుతుంది అనమాట. సో
ఇవి కాకుండా అంటే వీళ్ళలో కూడా టాప్ మెరిట్ ఎవరైనా ఉన్నా వాళ్ళంతా కూడా నాన్ లోకల్లో ఫైనల్గా సే అంటే ద బెస్ట్ ర్యాంకర్స్ అయిపోతారనమాట. సో మనం ఇక్కడ ఏమోన్లీ ఏంటంటే కేటగిరీ వైజ్ ర్యాంక్స్ తీసుకోవట్లేదు, సో జనరల్ మెరిట్ ర్యాంక్ మాత్రమే తీసుకుంటున్నాము. జనరల్ మెరిట్లోనే అంటే కేటగిరీ ఉన్నా కానీ జనరల్ మెరిట్ ప్రకారమే కౌన్సిలింగ్ రమ్మన్నారు కాబట్టి దాని ప్రకారమే మనం వీడియో ఇస్తున్నాము ఇక్కడ. సో ఇంకొక పాయింట్ ఏంటంటే రేంజ్ మాత్రమే మనం చెప్పగలము. సో సీ ఛాన్సెస్ నేను ఇక్కడ 3 వెరైటీస్ తీసుకున్నాను, 100%, 75%, 50%, అంటే 50-50 ఛాన్సెస్ అని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ వన్ చూస్తే జనరల్ మెరిట్ టాప్ 600 అంటే 1 నుంచి 600 వరకు ఎవరికి వచ్చేది వచ్చాయో వాళ్ళకైతే 100% సీట్లు అయితే కన్ఫామ్ అనమాట. అంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ అలాగే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు అయితే ఇవ్వబడతాయి. సేమ్ డే మీకు ఏ రోజు అయితే రమ్మన్నారో ఆ రోజు ఇస్తారనమాట. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు అంటే 100%, బట్ వీళ్ళలో ఏంటంటే కొంతమంది డ్రాప్ అవ్వచ్చు లేదంటే సమ్ ఏదైనా డాక్యుమెంట్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాంటి వాటిల్లో ఏమవుతుందంటే 600 నుంచి 700 అనేది జస్ట్ ఒక రేంజ్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి 75% అయితే ఉంటుంది సీట్లు. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఈవెన్ తెలంగాణ వాళ్ళైనా కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 700 రేంజ్లో ఉందనుకోండి, 600 నుంచి 700 వాళ్ళకి 75% సీట్లు అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే 701 నుంచి 800 వరకు ఉందనుకోండి వాళ్ళకి 50% ఛాన్సెస్ అయితే ఉంటాయని మనం చెప్పగలము. సో అట్ ద సేమ్ టైం మరి ఓసీ జనరల్ అనుకోండి, నెక్స్ట్ వన్ చూడండి, ఓసీ అండ్ ఓపెన్ ఓపెన్ కేటగిరీలో జనరల్ అయితే సే 1 to 1000 అనమాట, 1000 వరకు ఉన్న వాళ్ళకు అంటే వీళ్ళల్లో 600 సే టాప్ 600లో మళ్ళీ సే మెరిట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి 15%లో. సో కాబట్టి ఏంటంటే ఇంకా జనరల్ మళ్ళీ ఒక సే ఓసీ జనరల్లో టాప్ 1000 అంటే 1 నుంచి 1000 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకైతే 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మనకు లోకల్ ఏరియా అనేది వస్తుంది అనమాట. సో లోకల్ రీజియన్లో మళ్ళీ మనకు 85% సీట్లు ఉన్నాయి కాబట్టి 85% సీట్లలో మళ్ళీ ఓసీ కేటగిరీకి ఎన్ని అనేది డిసైడ్ చేస్తారు కాబట్టి. సో అక్కడ మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా సీట్లు అనేవి సరే రావడం జరుగుతుంది కాబట్టి 1000 వరకు అయితే జస్ట్ అప్రాక్సిమేషనే ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది, నో వరీ. తర్వాత ఏంటంటే వీళ్ళకైతే 100% సీట్లు ఉంటాయి. 1001 నుంచి 1200 వరకు అయితే 75% ఛాన్సెస్ అయితే ఉంటుంది సీట్ కన్ఫర్మేషన్. తర్వాత 1201 నుంచి 1500 అంటే ఇది ఓసీ జనరల్, అంటే ఓసీ జనరల్ అంటే ఎవరు, ఈవెన్ ఓసీ ఉమెన్ అవ్వచ్చు లేదా బీసీ వాళ్ళు అవ్వచ్చు లేదా ఎస్సీ వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కానీ ఈ 1000 ర్యాంక్ లోపల ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జనరల్ మెరిట్ ఓసీ జనరల్లోకి వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా చెప్తున్నా నేను యాక్చువల్గా, సో మోస్ట్లీ ఇలాగే జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే 1500 వరకు 50% ఛాన్సెస్ ఉంది, 1200 నుంచి 1500కి అయితే 50% ఛాన్స్. అదే ఉమెన్కి వచ్చే ముందరికి ఇంకా కొంత వాళ్ళకి 33% వెయిటేజ్ ఉంది కాబట్టి 1200 వరకు ఉన్న వాళ్ళకి అయితే 100% ఛాన్సెస్ ఉంటాయి ఓసీ ఉమెన్లో. అలాగే 1200 నుంచి 1500 అయితే 75%, 1501 నుంచి 1800 అయితే 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈవెన్ తర్వాత కూడా ఉండొచ్చు బట్ అది డిపెండ్స్ అనమాట, డిపెండ్స్ ఆన్ మిగిలిన వాళ్ళు ఎంతమంది వస్తారు లేదా ఎన్ని సీట్లు ఉన్నాయని దాన్ని బట్టి ఉంటుంది. సో ఈవెన్ తర్వాత కూడా అంటే సార్ మాకు 1900 ఉంది మాకు సీట్ రాదు అంటే చెప్పలేము, ఈవెన్ వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎలాగో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఉంది ఇలా కూడా ఉన్నాయి కాబట్టి. సో ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఈడబ్ల్యూఎస్లో అయితే మెన్కి 1500 వరకు అయితే 100% ఛాన్సెస్, అదే 1500 నుంచి 3000 అయితే 75%, 3000 నుంచి 10000కి అయితే 50% ఛాన్సెస్ ఉన్నాయి సే అబ్బాయిలకైతే. అదే ఈడబ్ల్యూఎస్ ఉమెన్లో అనుకోండి సే 2000 వరకు అయితే 100% ఛాన్సెస్ ఉంటాయి, 2001 నుంచి 3500 అయితే 75% ఛాన్సెస్, అలాగే 3500 నుంచి 10000 అయితే 50% సే 50-50 ఛాన్సెస్ అని. అంటే జస్ట్ ఒక అనాలిసిసే, నో నీడ్ టు వరీ, బట్ ఇంకా మీకు బెటర్గా వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తర్వాత బీసీఏ మెన్కి వచ్చే ముందరికి సే మీకు సే 3500 లోపల ర్యాంక్ ఉంటే 100% సీట్ కన్ఫర్మేషన్ చెప్పచ్చు. అదే 5500 లోపల ఉందనుకోండి 75%, అదే 5500 నుంచి 7000 వరకు ఉంటే 50% అని చెప్పగలం. అదే బీసీఏ ఉమెన్కి అయితే 4000 లోపల ఉంటే 100% సే కన్ఫర్మేషన్ చెప్పగలం, అలాగే 4000 నుంచి 6000 నుంచి ఉంటే 75% అని, లేదా 6001 నుంచి 7000 వరకు ఉంటే 50% అని చెప్పగలం అనమాట. సో ఇది యాక్చువల్గా మనకు బీసీకి సంబంధించి
అలాగే మనకు బీసీబీ మెన్ చూస్తే బీసీబీ మెన్ 3700 వరకు అయితే 100% చెప్పగలం. అలాగే 3700 నుంచి 5700 అయితే 75%, అదే 5700 నుంచి 7000 అయితే 50% అనమాట. అదే బీసీబీ ఉమెన్లు అయితే ఇంకా ఇక్కడ యాక్చువల్లీ 3800 ఇచ్చాను, మేబీ 4000 వరకు కూడా వెళ్ళచ్చు, డిపెండ్స్ అనమాట. 100% అయితే వీళ్ళకి ఇక్కడ సీట్లు ఉంటాయి. తర్వాత 3800 నుంచి 5800 అయితే 75% ఛాన్సెస్, అలాగే 5800 నుంచి 7000 అయితే 50% ఛాన్సెస్ అయితే చెప్పగలము. తర్వాత బీసీసీ మెన్ అనుకోండి, యాక్చువల్గా బీసీసీలో చాలా తక్కువ మంది ఉంటారు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళకు 5000 లోపు ర్యాంక్ వచ్చినా కానీ 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే 8000 లోపు అయితే 75% ఛాన్సెస్ ఉంటాయి. అదే 8000 నుంచి 16000 అయితే 50% ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇది ఇంకా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, నథింగ్ టు వరీ. తర్వాత బీసీసీ ఉమెన్ చూడండి, 5500 వరకు అయితే 100% ఛాన్సెస్, అదే 5500 నుంచి 10000 అయితే 75% ఛాన్సెస్, సే 10000 నుంచి 16000 అయితే 50% ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఏంటంటే జస్ట్ అనాలిసిస్ మాత్రమే, మీకు ఆల్రెడీ తెలుసు, ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఏంటంటే మనకు వెబ్సైట్లో ఎవ్రీడే మీకు అప్డేట్ అయితే కేటగిరీ వైజ్ అప్డేట్ లిస్ట్ అయితే వస్తుంటాయి. సో మీరు వాటిని చెక్ చేసుకోవాలి ఆర్జీకేటి వెబ్సైట్లో. తర్వాత బీసీడీ మెన్ అయితే 3000 వరకు అయితే 100%, 3000 నుంచి 4000 అయితే 75%, 4000 నుంచి 5000 అయితే 50%. అలాగే బీసీడీ ఉమెన్ అయితే 3500 వరకు అయితే 100%, అలాగే 4000 వరకు అయితే వీళ్ళకు అలాగే 4000 వరకు అయితే సే 50% ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ వన్ బీసీడీ అయిపోయింది. తర్వాత మనం నెక్స్ట్ కేటగిరీ చూస్తాం, బీసీఈ చూడండి. సే బీసీఈ మెన్కి అయితే 4000 లోపు అయితే 100%, అదే 5000 వరకు అయితే 75%, సారీ అది 5000 అనేది యాక్చువల్లీ బీసీడీ అనమాట. సో 4000 నుంచి 6000 వరకు అయితే 75%, అదే 6000 నుంచి 11000 అయితే 50% ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బీసీఈ ఉమెన్ అనుకోండి, బీసీఈ ఉమెన్ అయితే 4500 వరకు అయితే 100% ఛాన్సెస్ ఉన్నాయి. 4500 నుంచి 6000 అయితే 75%. సో అలాగే మనకు సో అలాగే మనకు బీసీఈ ఉమెన్ అయితే 4500 వరకు అయితే ఐ మీన్ 100% ఛాన్సెస్, అలాగే 6000 వరకు అయితే 75, 6000 నుంచి 11000 అయితే సే 50%. అదే ఎస్సీకి వచ్చేసరికి 6000 లోపు అయితే 100%, 8000 లోపు అయితే 75%, 12000 లోపు అయితే 50% అనమాట. ఎస్సీ ఉమెన్ అయితే 7000 లోపు అయితే 100%, 7000 నుంచి 9000 అయితే 75%, 9000 నుంచి 12000 అయితే 50%. అలాగే ఎస్టీ మెన్ అయితే 7000 లోపు అయితే 100%, 10000 వరకు వెళ్తే 75%, ఈవెన్ 10000 నుంచి 20000 అయితే 50%, ఇలా అయితే చేంజెస్ ఉన్నాయి. అలాగే ఉమెన్ ఎస్టీ ఉమెన్ అయితే 8000 లోపు ఉన్న వాళ్ళకి 100%, అలాగే 8000 నుంచి 12000 వరకు ఉంటే 75%, 12000 నుంచి 20000 అయితే 50%. యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ ఎంతమంది వస్తారు, అలాగే ఎన్ని సీట్లు ఉన్నాయి, దాన్ని బట్టి చేంజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరెన్ని చెప్పినా కానీ ఇదే రేంజ్ ఈ రేంజ్లో ఉంటే, జస్ట్ అనాలిసిస్ మాత్రమే ఇస్తున్నాము, బట్ మీరు మాత్రం ఖచ్చితంగా వెబ్సైట్లో ఎవ్రీడే మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి వ్యాకన్సీస్ చూసుకుని దాని ప్రకారం మీరు అప్రోచ్ అవ్వాలి. సో ఇదండి విషయం. అదే యాక్చువల్గా మనకు మెన్షన్ చేశారు కూడా, యూ హ్యావ్ టు రెగ్యులర్లీ చెక్. చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ది యూనివర్సిటీ వెబ్సైట్ ఫర్ ద కేటగిరీ వైజ్ సీట్ అవైలబిలిటీ స్టేటస్ ఆన్ డైలీ బేసిస్ అన్నారు. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏమన్నారంటే, మీకు ఏ రోజైతే సీట్ రమ్మన్నారో ఆ రోజైతే మీరు రావాలి. రాలేదనుకోండి, మీరు లేట్గా రిపోర్ట్ చేస్తే ఆర్జీకేటీ రెస్పాన్సిబుల్ కాదు. సో కాబట్టి మీ అడ్మిషన్ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది ఆల్రెడీ బయట ఎక్కడో జాయిన్ అయిపోయింటారు,
దానికి టీసీ గురించి ఏమి ఇబ్బంది పడాల్సి పనిలేదు అని కూడా మెన్షన్ చేశారు. ఇదివరకు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాం. సో ఇవన్నీ యాక్చువల్గా మళ్ళీ ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇదండి విషయము. సో మీ కట్ ఆఫ్స్ మీరు ఒక సేఫ్ జోన్లో ఉండడమా లేదా అనేది జస్ట్ చూసుకోవడానికి మాత్రమే ఇచ్చాను. ఎనీవే ఇది కాకుండా అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీకి సంబంధించి కూడా మనము వీడియోస్ చేశాము. ఎవరైతే ఆర్జీకేటీ సెట్ ఎగ్జామ్ రాశారో వీళ్ళందరూ కూడా ఒకవేళ 888 సీట్లు రాకపోయినా అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ వీటిలో అయితే జాయిన్ అవ్వచ్చు. అవి కూడా మంచి మంచివి అనమాట. ఆల్రెడీ 24th అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. జనవరి 8 వరకు మాత్రమే అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇదివరకు మన వెబ్సైట్ ఇది వరకు మనం ఆల్రెడీ ఈ యూట్యూబ్ భాస్కర్ ఫోటో అని యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ కావాలంటే మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాము, మీరు చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. ఐ కెన్ గివ్ యూ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.